హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజవాడ. మన ఛానల్లో అన్నపూర్ణాస్ అమ్మ ది హోమ్ మినిస్టర్ కార్యక్రమంలో బెజవాడ ప్రముఖ కామర్స్ అధ్యాపకులు ఉయ్యూరు సాంబిరెడ్డి గారి వారి సతీమణి శ్రీమతి అంజనీ కుమారి గారు మన ఛానల్లో అమ్మ ప్రోగ్రామ్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఉన్నారు. వారి నుంచి అమ్మ ప్రోగ్రామ్ ఇంటర్వ్యూ తీసుకుందాం. నమస్తే మేడం. మేడం, మీ తల్లి తండ్రి పేర్లు చెప్పండి. మా నాన్నగారిది బొమ్మారెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారండి. మా అమ్మ మాణిక్యమ్మ. పుట్టినూరు ముస్తాబాద్. మేడం, మీ అత్త చెప్పండి. తర్వాత నేను ఒక్క అమ్మాయి. నేను ముగ్గురు తోడబుట్టలు అండి. ఒక అన్నయ్య, ఇద్దరు తమ్ముళ్ళు. మేడం, మీ మా అత్తగారి పేరు నాగభూషణమ్మ. మా మామగారి పేరు వెంకటరెడ్డి గారు. మేడం, మీ చెప్పండి. నేను హౌస్ వైఫ్. నేను ఎప్పుడు ఇంట్లో పనే చేసుకుంటూ ఉండేదాన్ని, పిల్లలను చూసుకుంటూ. మేడం, మీ పిల్లలు ఇప్పుడు వారు ఉన్న స్థాయి చెప్పండి. పిల్లలు ఇప్పుడు మంచి స్థాయిలోనే ఉన్నారు. వాళ్ళ చదువులు అవి ఆయనకి ఖాళీ ఉండేది కాదు, పట్టించుకునేవారు కాదు. ఎంతసేపు నేను చదువుకుంటూ ఇంట్లోనే ఉండేదాన్ని చదివించుకుంటూ. మేడం, మీరు ఒక్కసారి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. మేడం, ఒకసారి మనం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే, అటు మీ హస్బెండ్ గారి కెరీరు సాంబిరెడ్డి గారు అధ్యాపకులు, అటు మీ పిల్లలు స్కూల్స్ కాలేజీ, ఇప్పుడులాగా మిక్సీలు ఈ కొత్త యంత్రాలు ఇవి కూడా లేవు. మీరు అటు వంట, ఇటు బంధువులు, ఇటు ఇంటి శుభ్రత, అటు సార్ కెరీర్, ఇవన్నీ ఎలా అనుసంధానం చేసుకుంటూ వచ్చారో మా ఛానల్తో పంచుకోండి. 6 గంటలకే లేచి నన్నులో ఉండేవాళ్ళం మేము. ఆయనకి 7 గంటలకల్లా టిఫిను అన్నీ రెడీ చేసి పంపించేదాన్ని. రోట్లో రుబ్బుకోవటం అంతా ఇంట్లో పనే సరిపోయేదండి. తర్వాత ఇక మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వచ్చేవారు. మళ్ళీ వంట రెడీ చేసి మళ్ళీ సాయంత్రం వచ్చేవాళ్ళు. రోజు 4 సార్లు తిరిగేవాళ్ళు విజయవాడ. అన్నీ చూసుకుంటూ ఉండేదారు ఇంట్లో పనులు. మేడం, మీ లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మేడం, అంటే పిల్లల పెళ్ళిళ్ళు కానీ ఏదైనా హ్యాపీ మూమెంట్? పెళ్ళిళ్ళు, మా పిల్లల పెళ్ళిళ్ళు కూడా తొందరగానే అయిపోయినాయండి. మా బాబు మ్యారేజ్ అయితే 5 రోజులకి, పాపదేమో 11 రోజులకి. మంచి వాళ్ళ మొత్తం బాగానే జరిగినాయి. వాళ్ళు అమెరికాలో సెటిల్ అయి బాగానే ఉన్నారు. బాబుకి 2 బాబులు మనవాళ్ళు, పాపకి 2 పాపలండి. అంతా బాగానే ఉన్నారు. వాళ్ళ కోసం డెలివరీ ఎప్పుడు? నేను 2 సార్లు 3 సార్లు వెళ్ళానండి అమెరికా. వాళ్ళ డెలివరీ అప్పుడు వెళ్ళాను, కోడలకి కూతురికి ఇద్దరికి. మేడం, మీ భర్త సాంబిరెడ్డి గారి గురించి మీ మాటల్లో మేడం, ఈ లైఫ్ జర్నీ అంత మొత్తంలో. ఈయనకి ఇంట్లో మాట్లాడడానికే తీరుకుండేది కదండి. ఎంతసేపు బయట బిజీయే, ట్యూషన్లు కాలేజీలు. ఇంట్లో అసలు ఏ పట్టించుకునేవారు కాదు. బయట బంధువులు కూడా మా ఇంట్లో ఉండి చదువుకున్నారు. మా మేనళ్ళు, మేనగోళ్ళ వాళ్ళంతా అంతా చూసుకుంటూ నేను ఉండేదని ఆయన ఏమీ అనేవారు కాదు. మేడం, మీకు నచ్చిన పండుగ ఏంటి మేడం? నాకు నచ్చిన పండుగ సంక్రాంతి. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాతో బొమ్మలు కొలువని పెట్టి బాగా చేయించేదండి. పల్లెటూరు అది, సంక్రాంతి బాగా బాగుంటుంది. మేడం, మీకు నచ్చిన వంటకం ఏంటి మేడం? అంటే మీ అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నా, ఇటు అత్తగారి నుంచి నేర్చుకున్నా, లేదా మీ స్వతహాగా చేసిన రెగ్యులర్గా చేసే వంటకం నచ్చిన వంటకం? నచ్చిన వంటకం మా వారికి ఎక్కువ కుడుములు ఇష్టం అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.